బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కోల్కతాలో హై డ్రామా నెలకొంది. అయితే కోల్కతా సిపి రాజీవ్ కుమార్ ని ప్రశ్నించేందుకు అక్కడికి సిబిఐ వెళ్లినా ఆ బృందాన్ని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. చిట్ ఫండ్ స్కామ్ లో విచారణకు వెళ్లిన సిబిఐ బృందాన్ని అక్కడి పోలీసులు అడ్డుకొని నిర్బంధించినటువంటి ఘటన మనకు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో చిట్ ఫండ్ స్కామ్ విచారణలో హై డ్రామా నెలకొంది. ఈ కేసు విచారణలో కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను విచారించేందుకు వెళ్లిన సిబిఐ అధికారులను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. సిబిఐ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు వారిని నిర్బంధించారు. శారదా చిట్ ఫండ్ రోజ్ వ్యాలీ స్కామ్ కేసులో సిబిఐ ఎదుట హాజరు కావాలని ఇంతకు ముందే నోటీసులు అందించిన రాజీవ్ కుమార్ ధిక్కరించడంతో ఆయన్ను విచారించేందుకు అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో సిబిఐ అధికారులు అక్కడికి వెళ్లగా ఆయన్ని పోలీసులు నిర్బంధించారు. मैं तो सब पूरा पूरा यूनिट से लगा हुआ ना यहाँ पर. एक काम करो ना, मेरे को एक रिपोर्ट करके बाइक भेज देना प्लीज. మరోపక్క సిబిఐ దాడి విషయం తెలుసుకున్న వెంట పశ్చిమ బెంగాల్లో చిట్ ఫండ్ స్కామ్ విచారణలో హై డ్రామా నెలకొంది. ఈ కేసు విచారణలో కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను విచారించేందుకు వెళ్లిన సిబిఐ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. సిబిఐ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు వారిని నిర్బంధించారు. శారదా చిట్ ఫండ్ రోజ్ వ్యాలీ స్కామ్ కేసులో సిబిఐ ఎదుట హాజరు కావాలని ఇంతకు ముందే నోటీసులు అందించిన రాజీవ్ కుమార్ ధిక్కరించడంతో ఆయన్ను విచారించి అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో సిబిఐ అధికారులు వెళ్లగా ఆయన్ని పోలీసులు నిర్బంధించారు. ఇక మరోపక్క స్వయంగా సీఎం మమతా బెనర్జీనే పోలీస్ కమిషనర్ ఇంటికి వెళ్లిందని కూడా మనకి తెలుస్తోంది. కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేరుకోవడంతో కుమార్ ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది. సిబిఐ బృందం బెంగాల్ పోలీసుల వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సిబిఐ సిబ్బందిని సమీప పోలీస్ స్టేషన్ కి తరలించారు. మరోవైపు కుమార్ ను ప్రశ్నించేందుకు సిబిఐ సంసిద్ధమైన క్రమంలో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఆమె బాసటగా నిలిచారు.
కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేరుకోవడంతో కుమార్ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. సిబిఐ బృందం బెంగాల్ పోలీసుల వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సిబిఐ సిబ్బందిని సమీప పోలీస్ స్టేషన్ కి తరలించారు. మరోవైపు కుమార్ ని ప్రశ్నించేందుకు సిబిఐ సంసిద్ధమైన క్రమంలో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కలకత్తా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఆమె బాసిటగా నిలిచారు.